మన తెలుగు సినిమా స్టార్ హీరోల్లో దాదాపు 70% హిట్లతోనే ఒక హీరో ముందుంటాడు. ఎప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్కి, ఫ్యామిలీ సెంటిమెంట్స్కి తానే విక్టరీని కొట్టి విక్టరీ వెంకటేష్కి ఎదిగాడు. 1986 నుంచి 2023 వరకు, అంటే 37 సంవత్సరాల్లో దాదాపు 75 సినిమాలు మాత్రమే చేసి, నెంబర్ కాదు ముఖ్యం, నెంబర్ కంటే కూడా ఆ సినిమాలు చేసిన క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ముఖ్యం అని చెప్పేసి ఎప్పుడూ నమ్మి ప్రేక్షకులకు దగ్గరైన హీరో వెంకటేష్. ఆయన హీరోగా నటించిన 75వ సినిమా సైంధవ్. ఈ సైంధవ్ కథ ఏంటి, దీనికి సంబంధించిన వెంకటేష్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి కథను ఎన్నుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో కూడా అనేక పాత్రలు ఉన్నాయి, కానీ ఎందుకో నా పాత్రలన్నిటికీ ఎక్కడ ఇంపార్టెన్స్ లేదు. ముఖ్యంగా తమిళ హీరో ఆర్యా కానీ, ఆండ్రియా కానీ, ఆండ్రియా జర్మీ అనేమా మంచిగా ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ చేసింది, కానీ షీఈస్ అ సింగర్ అండ్ హీరోయిన్, బట్ ఎక్కడ కూడా ఒక చిన్న డైలాగ్ కూడా లేదు. అలాగే శ్రద్ధా శ్రీనాథ్ చేసే సినిమాలన్నీ కూడా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కానీ బట్ ఆమె పాత్ర వరకు ఆమె న్యాయం చేసినట్టు అనిపించింది, కానీ ఈ సినిమాలో ఆమెకు అంతకంటే స్కోప్ లేదు. అలాగే ఈ సినిమా కథ కూడా చాలా డెలికేట్ కథ. కంటైనర్ని పైకి లేపే క్రేన్ డ్రైవర్లా ఉండే ఒక వెంకటేష్ గారు చివరికి ఒక 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం తీసుకొచ్చేస్తాను అన్నట్టుగా మాట్లాడితే, అంటే దానికి బ్యాన్కాల ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండింది, ఏదైనా సరే చేసి తీసుకొస్తాడని చెప్పేసి ప్రేక్షకులు నమ్ముతుంటారు. కానీ అది 17 కోట్లు అని పెట్టకపోతే కొంచెం బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే కొంచెం అన్న రియాలిటీకి దగ్గరగా ఉంటే బాగుండేది. ఒక కంటైనర్ డ్రైవర్ అంటే ఒక 17 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు అంటే కూడా ఈ రోజుల్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానం వేరుంటుంది. ఒక ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి 17 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఎవరు కనెక్ట్ అవ్వకపోవచ్చు. అట్లాగనే ఇట్లా ఈ సినిమాలో అనేక రకాలైన తప్పులు ఉన్నాయి. ఈ ఎందుకు తప్పులు ఉన్నాయని చెప్పి చెప్తున్నాను డైరెక్ట్గా, అంటే ఇంకా ఖచ్చితంగా ఇది కళ్ళ ముందు అందరికీ తెలిసిన సత్యమే కాబట్టి చెప్పాల్సి వస్తుంది, లేదంటే దీన్ని ఇంకొద్దిగా పాలిష్డ్గా చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళే కానీ అవసరం లేదనిపిస్తుంది. పండగ సినిమా సంక్రాంతి అనగానే అందరికీ ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అందులోనూ వెంకటేష్ గారి 75వ సినిమా అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికితోడు పెద్ద ఫ్యాన్స్ని హడావుడి కొద్దిగా ఇష్టపడిన వెంకటేష్ 75వ సినిమా గురించి అందరూ కూడా వెయిట్ చేశారు, ఒక మంచి సినిమా వస్తుందేమో అన్న ఉద్దేశంతో. కానీ ఆయన ఎప్పుడు సపరేట్గా యాక్షన్ జోనర్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఒక కథలో ఒక యాక్షన్ ఉండేది, అలాంటిది ఈ సినిమా మొత్తం యాక్షన్ జోనర్ లాగా ఒక కొత్త వెంకటేష్ని చూద్దామనే ఒక కోణంలోకి తెర ముందుకు వచ్చారు, కానీ బట్ ఎందుకనో అది కొంచెం ఫలించలేదనే చెప్పాలి. ఇకపోతే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, వెంకటేష్ గారికి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కొత్త ఉంది. 74 సినిమాల్లో మనం డిఫరెంట్ రోల్లో చూసాం. ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు ఆయన నటన పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అలాగే ఈ సినిమా కూడా ఎమోషనల్గా కానీ లేకపోతే చాలా అగ్రెసివ్నెస్గా కానీ ఉండే ఒక క్యారెక్టర్లో చాలా బాగున్నాడు. కానీ ఈ కథ డిజైనింగ్ లోపం మాత్రం చాలా ఉండింది. 2 గంటల 20 నిమిషాల పాటు మాత్రమే ఉన్నాయి. సినిమాని నిజంగా చూడటానికి చాలా టైం పట్టింది. బాబోయ్ ఇంకా ఎప్పుడైపోద్ది అనే పరిస్థితి కొన్నిసార్లు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఊహించవచ్చు, కానీ అసలు దాన్ని ఊహించాల్సిన అవసరం కూడా లేకుండా ఫస్ట్ హాఫ్లోనే మనకి మొత్తం ఓకే ఇది అని చెప్పేసి చెప్పగలిగే పరిస్థితికి ఈ కథ ఉందంటే ఇంకా కథ అని మనం ఎవరూ ఏం చేయలేం. అందుకనే ఈ సినిమాకు సంబంధించి చాలా పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కనుక సార్ వెంకటేష్ గారి సినిమా 75వ సినిమా ఎలా ఉన్నారు, ఓ మంచి బియర్డ్ చాలా కొత్తగా ఉంది, కొత్త గెటప్తో ఉన్నాడు, సరదాగా వెళ్ళి చూసొద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు ఒకసారి, కానీ లేదంటే మాత్రం 3 నుంచి 4 గంటలు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ చిత్రానికి సంబంధించి పెద్ద దాని గురించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. వెరైటీ గన్స్, మాఫియా, డ్రగ్స్, ఒక చంద్రప్రస్థ అనే ఒక పెద్ద కింగ్డమ్ లాగా ఒకటి క్రియేట్ చేసుకున్నారు. అక్కడ ఒక 20,000 మందికి శిక్షణ ఇస్తున్నారు, గన్స్కి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయి, ఫేక్ కరెన్సీ ఉంది, ఇలాంటివన్నీ మనం అనేకమైనటువంటి సినిమాల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు డ్రగ్ మాఫియా సినిమాల్లో ఇలాంటి ఒక మాఫియాకి సంబంధించిన గ్యాంగ్కి వెంకటేష్ గారికి ఎందుకు రిలేషన్ ఏర్పడింది అనేది క్లుప్తంగా సినిమా. దీన్ని వాళ్ళంతా ఎదుర్కొని సైంధవ్ ఎలా నించున్నాడు, అలాగే ఈ ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే కనుక ముఖేష్ రిషి, జయప్రకాష్, నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, ఆండ్రియా జర్మియా, శ్రద్ధా శ్రీనాథ్, గెటప్ సీన్ క్యారెక్టర్ కొంచెం బాగుంది, కానీ బట్ గెటప్ సీన్ క్యారెక్టర్కి ఆయన వైఫ్ క్యారెక్టర్ అనేది కొంచెం ఎందుకో జీర్ణించుకోలేకపోయాము. బట్
చేసుకున్నంతవరకు మాత్రం గెటప్ సీన్ బాగానే అనిపించాడు స్క్రీన్ మీద. ఆ 2 నిమిషాలు కొంచెం కొంచెం స్మైల్ కొంచెం నవ్వులు వచ్చేసినాయి ఫేస్ల మీదకి. ఇకపోతే దర్శకుడు శైలేష్ కోలను తను హిట్ సినిమా అనే ఒక సినిమా తీసి ఒక థ్రిల్లర్ని ఎంత బాగా మలిచాడు అనేది మనం అందరం చూసాం. ఆయన ఆ థ్రిల్లర్ జానర్కి ఈయన ఫ్యామిలీ జానర్కి మధ్యలో ఇద్దరు కలిసి మిక్స్ అయ్యి ఇది ఒక సపరేట్ జానర్ అనుకున్నారు, కానీ ఈ జానర్ని కొద్దిగా ఎందుకనో అవాయిడ్ చేస్తే బాగుండేదేమో. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ దాని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా కూడా దర్శకుడి ఐడియా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు శైలేష్ కోలను. అనుకోకుండా ఇది కొంచెం మిస్ఫైర్ అయిందనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ సినిమా చూసిన ఎవరికైనా సరే. ట్యాగ్ తెలుగు ఛానల్ సాయంత్రం సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.25/5. నేను మీ శివ మల్లాలా.